Sam, Sirish, Ali Garu, Gayatri, welcome to Gulte. I'm Abhilasha. Hi, Abhilasha. Hello, hi, welcome. Hi. So, let's address the elephant, or rather the teddy bear in the room. So, you know, trailer chusakane ardham ayipoyindi idi remake kadani endukante character has a different profession, oka different arc undi. Okay, oka villain unnadu, aa movie lo kuda villain unnaru, but so many things have all films villain unnaru, but this film also there, but not. Yeah, I feel like ante villain lo koncham overlap undani anipinchindi. That's what I meant, but yeah, I feel like this is a little different from Teddy, obviously. Ante studio green rendu movies chesinappudu people thought this was a remake. So, how was that process like? And I want you also to respond. Endukante mee last two movies chuste okati Tamil remake chesaru, inkokati Malayalam remake. So, meer conscious ga anukunnara inka remake cheyakoddani. So, or how was see cheyipodaniki, it's more than a creative call. Ippudu entante ఈ మధ్య కాలం రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ఆడియన్స్ ఆల్రెడీ ఓటీటీలో చూసేస్తున్నారు. ఒక లాంగ్వేజ్లో వచ్చినా మిగతా లాంగ్వేజ్లో ఆడియో సబ్ టైటిల్స్తో వచ్చేస్తుంది. సో ఇదివరకు అంటే ఆ రాష్ట్రంలో జరిగేది ఇక్కడ చూసేవారు కాదు. సో రీమేక్ చేసిన పర్లేదు, కొన్నిసార్లు ఒరిజినల్ స్క్రిప్ట్ ఏం దొరకనప్పుడు ఒక మంచి ఐడియా ఉంది మనం ఎందుకు దాన్ని కనెక్ట్ అయ్యాము అన్నప్పుడు రీమేక్ చేసుకోవచ్చు. ఇవాళ ఆ రీమేక్ కల్చర్ ఐ థింక్ ఇట్స్ డన్, ఇట్స్ కైండ్ ఆఫ్ డన్. ఇప్పుడు ఏదో పాత సినిమా ఇంకేదో రీమేక్ చేసుకున్నప్పుడు ఇంకేదో కొరియన్ సినిమా అలా చేస్తే వేరేమో కానీ, బట్ మన రాష్ట్రాల మధ్యన హిందీ టు తెలుగు, తెలుగు టు మలయాళం ఇదైతే అయిపోయింది. సో ఆల్రెడీ చూసేసిన సినిమా మళ్ళీ ఎందుకు చూస్తారు అనే స్టార్ట్ చేశాను. బట్ తన కథ చెప్పాడు, లేదు నువ్వు ఆ సినిమా చూసే ఉన్నట్టు, నేను చూడలేదు ట్రైలర్ చూసాను నేను. ఆ సినిమా వేరు, మన సినిమా వేరు. జస్ట్ ఆ టెడ్డీ బేర్లోకి ఒక ఆత్మ రావడం, హీరోయిన్ ఆత్మ రావడం, తన ఒక ట్రబుల్, సేమ్ టిపికల్ ఒక విలన్ ఆ టెడ్డీ బేర్ ట్రబుల్లో పడుతుంది, ఆ ట్రబుల్ నుంచి నువ్వు ఎలా సేవ్ చేస్తావు ఇదే. బట్ టోటల్ ఒకసారి స్క్రీన్ ప్లే విను అని చెప్పి నాకు నరేషన్ ఇచ్చాడు. నరేషన్ ఇచ్చినప్పుడు నేను అక్కడ ట్రైలర్, నేను సినిమా చూడలేదు టెడ్డీ, బట్ ట్రైలర్ చూసినప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది ఇది అయి ఉంటుంది కదా అని. దానికి దీనికి చాలా వేరు అనిపించింది. సో తన కథ చెప్పా కూడా మళ్ళీ అప్పుడు కొంచెం ఫాస్ట్గా స్కిప్ నొక్కుంటూ చూసే సినిమా, అసలు అది ఇది అని మ్యాచ్ అవుతుందని. లేదు ఇట్స్ నాట్ ద సేమ్, ఇట్స్ లైక్ టోటల్ ఆ టెడ్డీ బేర్ అనే కాన్సెప్ట్ తీసుకుని టోటల్గా వేరే సినిమా చేసాము అని అనిపించాక దెన్ ఐ సెడ్ యెస్. ఐ మీన్ ఇప్పుడు ఉన్న టెడ్డీ కూడా ఇట్ వాస్ అది టెడ్ 2 టెడ్ 1 ఆ కాన్సెప్ట్ తీసుకుని దే అడాప్టెడ్ ఇట్ కదా, దే చేంజ్డ్ ఇట్ అరౌండ్. ఐ ఫీల్ టెడ్ టెడ్ అని ఒక హాలీవుడ్ మూవీ ఉంది, అది చూసాను. సో టెడ్ 2 చూడ, టెడ్ చూసాను. ఓకే, సో యా బట్ దాంట్లో దాన్ని దాంట్లో ఆత్మరాడాలని ఎలా మాట్లాడతారని బూత్లు డబుల్ మీనింగ్ మాట్లాడతారు. సార్, సో హ్యాపీ టు సీ యూ సార్. మీరెప్పుడు ఇంటర్వ్యూస్ యూఆర్ ఇన్ మై ప్లేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడు యునో ఇట్స్ సో రేర్ టు సీ యూ ఇన్ అన్ నాకు కొత్తగా ఉంది, నేను ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను అనిపిస్తుంది. So could you speak a bit about your role? అదే నేను ఒక అంటే గర్వంగా చెప్పుకుంటున్నాను, పైలట్ని లైట్ నడిపా, క్లైమాక్స్లో నేనే కాపాడతా ఆ టెడ్డీని మా బడ్డీని. సో అట్టగా అలాగే గాయత్రి అండ్ శ్యామ్ గారు, శ్యామ్ గారు ఆల్మోస్ట్ మేము కలిసి 6 మంత్స్ అవుతుంది. ఏంటి షూటింగ్ అయిపోయింది కదా, ఏంటి ఏం జరుగుతుంది అని ఒకసారి ఫోన్ కొడితే, లేదు సార్ టెడ్డీ షాట్లు ఉన్నాయి, అది సీజీ టైం పడుతుంది అందుకోసం అని చెప్పారు. మాదేముంది డైలాగ్ ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే కాస్ట్యూమ్ వేసుకుని యాక్ట్ చేసి వెళ్ళిపోతాం. దాని వర్క్ చాలా ఉంది, దానికి మొత్తం స్పాట్స్ పెట్టి మాట్లాడాలి, చేతులు డ్యాన్స్ వేయాలి, ఫైట్ చేయాలి, అప్పుడు చాలా చేసింది టెడ్డీ. మామూలు కాదు ఈ బడ్డీ. సో మీ ఫుల్ లెంత్ రోలా సార్? ఎస్ ఎస్. సో నైస్ టు సీ యూ సార్. ఇట్స్ బిన్ మెనీ డేస్ కదా ఇన్ మిమ్మల్ని ఒక ఫుల్ లెంత్ రోల్లో. అది మేము చెన్నైలో షూటింగ్ చేసాం, హైదరాబాద్లో షూటింగ్ చేసాం, మా సొంత ఊరు థాయిలాండ్లో చేసాం. సో అక్కడ కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఫన్నీగా ఉండేది మాకు. అందరూ వచ్చి కొంతమంది నార్త్ ఇండియన్స్ మాతో ఫోటో దిగేవాళ్ళు, టెడ్డీతో కూడా ఫోటో దిగేవాళ్ళు, బడ్డీతో అండ్ అదర్ కంట్రీ వాళ్ళు, చైనా వాళ్ళు, జపనీస్ వాళ్ళు అందరూ వచ్చి ఫోటో దిగేళ్ళేవారు. వాళ్ళకి కొత్తగా ఉంది, అంటే జనరల్గా టెడ్డీని చూడగానే ఎవరన్నా అందరూ ఇష్టపడతారు. సో రకరకాల టెడ్డీలు ఉంటాయి మామూలుగా. సో ఇందులో మరి ఈ బడ్డీ యాక్చువల్గా థాయిలాండ్లో షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకేం తెలియదన్న, ఏంటి మనిషి రూపంలో ఒక టెడ్డీ బేర్లా మాట్లాడుతుంది తిరుగుతుందని చెప్పేసి ఊరికే ర్యాండమ్ పీపుల్ వచ్చి మాతోటి ఫోటో దిగేవారు ఆ టెడ్డీ బేర్ తోటి, మాతో కాదు
ఓ అది కాదు హీరో నువ్వు కూడా అయితే నువ్వు కూడా అని చెప్పి మాత్రం దిగారు. బట్ మెయిన్గా టెడ్డీ బేర్తోనే దిగారు అన్న, ఫార్లో షూట్ చేసినప్పుడు కూడా ఆ టెడ్డీ బేర్తోనే దిగారు అందరు ఫోటోస్. ఒక షాప్లో నా షాట్ లేకపోతే నుంచున్నా, ఒక థాయిలాండ్ అమ్మాయి వచ్చింది, ఈలో ఈలో అంది, ఆ ఈలో అన్నాను, హీరో ఈలో ఇన్. మీకు ఆనరీ థాయ్ సిటిజన్షిప్ ఇవ్వచ్చు, తప్పలేదు. ఈలో అంటే హీరో రాదాళ్ళకి, ఈలో 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 అయింది. సో ఇట్లాగా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. డెఫినెట్గా డైరెక్టర్ గారు ఏదైతే కథ అనుకొని మాకు ఏదైతే చెప్పారో అదే చేశారు. సామ్ సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థాంక్ యూ. సో 2015 లో స్టార్ట్, ఆల్మోస్ట్ ఒక డెకేడ్ యు స్పెంట్. యువర్ డెకేడ్ ఇస్ టూ మచ్, వెన్ ఐ హియర్ ఇట్ ఇట్ ఇస్ టూ మచ్. యా, దిస్ యా దిస్ మై షుడ్ బి మై 9th 10th ఇయర్. యా, అండ్ 6 ఫిల్మ్స్ అండ్ ఐ ఫీల్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ in Telugu. That is what I feel, excited, nervous, everything is there, what I had in my first film, no? Same thing is there, and same team I'm working with, same producers also, and I've been, Jnanavel sir is introducing me here, who introduced me there, and my first film was produced by Geeta Arts. Yes, now, that's a remake of Prema Katha. Yeah. And Sirish Garu is here, so feels nostalgic, and again, I have to start off again, so all good. So at which stage did you like join the project? Like, did the Studio Green have the story and you joined? Yeah, yeah. Jnanavel sir started off and he wanted me to do the idea of Teddy. Hmm. And since this concept of Teddy is pan-Indian, everyone likes a Teddy. Yeah, no? Yeah. So he asked me, so I told him only one thing, sir, I don't want to do a remake. I'll take the idea and do a fresh script. Okay. So once I was done with the script, then we approached sir and things happened. So that's all. It's a very, not a complicated process, not very easy. Okay. Met him. Okay. We wanted to do a film. Yeah, me iddaru actually ga independent of Buddy cinema, me iddaru touch lo nu. Tan mundu cinema lo kuda discuss cheskunno whatever cheddam cheddam enduko set avala. From 4-5 years I know him. Okay. Chusi tarata pratisari tana trailer edana vachinappudu chusi Sam, ఏం సామ్ మనం అనుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం కానీ ప్రతిసారి ఏదో ప్రాజెక్ట్ మిస్ అవుతుంది అని అలా అనుకోకుండా, ఐ థింక్ సంథింగ్ ఇట్ వాస్ లైక్ యూనివర్స్ కన్స్పైర్స్, యా, డెస్టినీ, లైక్ యూ సెడ్, యు నో, వి బీన్ ఇన్ టచ్, బట్ దిస్ టైమ్ ఇట్ మెటీరియలైజ్డ్ ఇంటూ మూవీ, హోప్ఫుల్లీ నాట్ ద లాస్ట్. విల్ యూ వర్క్ విత్ గాయత్రి అగైన్? Yeah, definitely. Right. I'll work with the three of you, same combination, we'll do another film. Nice. Yeah, everyone, these people made me comfortable because since I shoot very fast, they might say that I'm fast and those things are all. No, it depends on the team. When they don't do a costume very fast, no, it doesn't make sense. Mm-hmm. So they, Gayatri, Sri sir, everyone, they were pretty fast in doing things and they trusted me. So I think we are delivering something good. It was a pre-production, did that take a lot of time because you were నీకు తెలీదు, తెలుగులో ఎక్కువ మనోళ్ళు చేయరు, ప్రీప్రొడక్షన్ చేయకుండా దూకేసి సెట్లో విల్ ఫిగర్ అవుట్. సో అందుకే బడ్జెట్ ఒక పాయింట్లో స్టార్ట్ ఇంకో పాయింట్ వెళ్తుంది. హీ డిడ్ ఇమ్మెన్స్ ప్రీప్రొడక్షన్ వర్క్ బికాస్ నేను డిఫరెంట్ సెట్స్లో పనిచేశా. సో ఐ కెన్ టెల్ దట్ డెఫినెట్లీ టు ద టీ చాలా హోంవర్క్ చేశారు. అక్కడికి వచ్చాక కనిపెట్టడాలు అయ్యేం లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ థాట్ త్రూ. ఐ ఆల్రెడీ గో త్రూ మై బుక్స్, ఐ గో విత్ మై బౌండ్ స్క్రిప్ట్. And in shooting, I might change a few things, but my book will be there. Oh. That is the thing for me. So. And this movie has a very interesting challenge. At a mere motion capture vaadi, there's somebody giving a voice, somebody there in person. Yes. Teddy bear costume kuda undi. So how was that process like? That process you have to ask them because I know what I want. I have to convey it to them and they have to act with one teddy which is not moving, which doesn't have any expression. So they are the right people to answer. నాకైతే ఇట్స్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్, బట్ ఆయన అన్నట్టు బొమ్మ ఉంటుంది కానీ ఇట్స్ స్టాటిక్. సినిమాలో దానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, నోరు మూవ్ అవుద్ది కానీ అక్కడ ఉన్నప్పుడు ఇట్స్ స్టాటిక్ ఫేస్. సో చూసి ఇక్కడ ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టు ఎమోట్ చేయాలి కానీ వాయిస్ ఇంకెక్కడి నుంచి వస్తుంటుంది, ఎందుకంటే ఇట్ కాంట్ స్పీక్. సో వేరే పర్సన్ బయట నుంచి విల్ గివ్ ద టెడ్డీ బేర్స్ డైలాగ్.
సో అక్కడ నుంచి ఇంటూ ఇక్కడ రియాక్ట్ చేయడం వాజ్ న్యూ. బట్ మోషన్ క్యాప్చర్ కి మనిషి లేరా? లైక్ మనిషి ఉన్నారు కానీ బట్ వాళ్ళ నుంచి వాయిస్ రాదు, వాయిస్ ఏం వినపడదు బికాస్ ఆఫ్ ది కాస్ట్యూమ్. అండ్ సో మౌత్ ఆల్సో డజన్ మూవ్. We have green dots on it. Okay, yeah. Dots on it, అది మూవ్ అవుతుంది అన్న, అది ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. సో తర్వాత గ్రాఫిక్స్ చేసాక వస్తుంది, బట్ ఫస్ట్ నేర్లో అయితే జస్ట్ ఒక బొమ్మతో మాట్లాడుతుంటే ఉంటుంది, విచ్ కెనాట్ ఎమోట్. సో ద వాయిస్ హ్యాస్ టు బి గివెన్ బై సంబడి ఎల్స్. It's interesting, but anta challenging kadanna. It was interesting to see it. Yeah, must have been. Yeah. Versus doing regular scenes edo chestuntam kada, but it's interesting undi. Shoot chesinappudu okay fine ela untundi naku telidanna, endukante aa oka real person maatladutunnattu oka voice face animate aithe ela undo telidu, but cinema ayyaka edit lo chusukunappudu nijanga oka real, it was more interesting after the CG was done. So again adi athani vision antna, tana teegalni nammi digem. దిగాక ఇప్పుడు చూసుకుంటే నిజంగా ఒక టెడ్డీ బేర్ ఒక లైఫ్ వచ్చి మాట్లాడుకుంటున్నట్టు ఫీలింగ్ వచ్చింది అన్న సినిమా చూస్తున్నప్పుడు. మీరు చూసారా ఫైనల్ అవుట్పుట్? నేను చూసా సార్, డబ్బింగ్ ఒకటే డబ్బింగ్. షూట్ హీరోయిన్స్ లక్కి, డబ్బింగ్ కూడా అవసరం లేదు. ఇట్స్ గోయింగ్ టు బి అ సర్ప్రైజ్ ఫర్ మీ జస్ట్ అస్ మచ్ అస్ ఇట్ విల్ బి ఫర్ యు ఆల్ ది ఆడియన్స్. నేను చూసా, నేను సార్ ఇద్దరు చూసాం. యా యా ఇట్ ఇస్ సో నేను సోరీ నో బ్రో, ఐ ఎంజాయ్ నేనైతే ఎంజాయ్ చేశా. ఓకే. సో యూనో ఇప్పుడు ఈ ఫుటేజ్ అంతా చూస్తుంటే అగైన్ మీరు అన్నారు యూ లైక్ షూటింగ్ ఇన్ ద నైట్, ఒక వీడియో గేమ్ లాగా మంచిగా లైట్అప్ చేశారు, అండ్ మ్యూజిక్ లో కూడా చాలా ఈడియం ఫీల్ వస్తుంది. సో వాజ్ దట్ అ స్పెసిఫిక్ విజన్ యూ హ్యాడ్? అండ్ యా, వాట్ వీ థాట్ వాస్, లుక్ అట్ ద కలర్స్, నో ఇట్స్ మోర్ ఆఫ్ నియానిక్, సో వీ జస్ట్ వాంట్ వన్ నెక్స్ట్ జెన్ మ్యూజిక్, దట్ ఇస్ వై వీ ఆప్టెడ్ ఫర్ హిప్ హాప్. యా, సో ఇట్ వాస్ ప్లాన్డ్, అండ్ దేర్ ఇస్ వన్ క్లబ్ ఫైట్ where you could see that the whole idea of the film, no, the color palettes will fall into that thing. Yeah, okay. So again meeru movie announce ainappudu, you announce chesinappudu you put a very nostalgic tweet saying nen Chennai lo unnappudu silanu or kadal nuvu nenu prema aa poster nen ooranta chusanu Chennai lo Mount Road lo chusanu tarvata nunchi you know I always looked up to Studio Green. Yeah, now yeah. You're also a producer yourself. Yeah, so how was that experience like working with them? And you know nenu Chennai lo unnappudu like nen cheppinattu aa cinema ante aa cinema ki ఊరు మొత్తం హోర్డింగ్స్ పడ్డాను, అన్ని హోర్డింగ్స్. నేను ఇప్పుడు ఒక సినిమాకి చూడలే ఎవరైనా అసలు ఏంటి సినిమా, అప్పటికే సూర్య స్టార్ కానీ బట్ ఇన్ని హోర్డింగ్స్ ఎక్కడ చూడలేదంట. చూసి కనుక్కుంటే స్టూడియో గ్రీన్ అని ఒక కొత్త బ్యానర్ అండి, ఇలాగ జ్ఞానవేల్ అని సూర్య గారి కజినే, ఆయనే ప్రొడ్యూసర్గా ఈ సినిమాతో స్టార్ట్ అవుతున్నారంటే అవునా ఓకే ఓకే అనుకున్నా. బట్ దాని తర్వాత ఆయన పయ్య తర్వాత 24 వరుస సినిమాలు చేశాడు, అన్ని సినిమాలు సినిమా ప్రొడక్షన్ క్వాలిటీతో పాటు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, బట్ హీ యూస్ టు మౌంట్ గ్రాండ్ పబ్లిసిటీ అంటున్నా, హ్యూజ్ సౌండ్. అండ్ ఐ సో ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ ఇలా ఈ ఇంత పెద్దగా సినిమాలు ప్రొడ్యూస్ చేసి మార్కెట్ చేసే బ్యానర్ తోటి మనం పనిచేస్తే బాగున్నాం అని అనుకున్నాను. అండ్ జ్ఞానవేల్ గారు కూడా నాకు ఒక పదేళ్ళుగా పరిచయం, బట్ వీ డిస్కస్ మెనీ ప్రాజెక్ట్స్, కానీ ఇది సెట్ అవ్వాలా. ఫైనల్గా ఇది సెట్ అయింది. అప్పుడు అనుకున్నాను అబ్బా 10 ఇయర్స్ మా ఫ్రెండ్షిప్ తర్వాత ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యి ఈ బ్యానర్లో మనం ఒక సినిమా చేస్తాం. అది వాళ్ళ ఫస్ట్ స్ట్రేట్ తెలుగు ఫిల్మ్. ఇంతకుముందు అంతా వాళ్ళు తమిళ ఫిల్మ్స్ చేసి దాన్ని తెలుగులోకి డబ్ చేశారు. ఆవార 24 ఇవన్నీ వాళ్ళు తమిళ్లో తీసి ఇక్కడ డబ్ చేసిన సినిమాలు. ఫస్ట్ టైం స్ట్రైట్గా తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు. సో అది ఆ సినిమా నాతో అవడం నాకు చాలా అదృష్టం, అదృష్టంగా భావిస్తుంది. సో ఆ యంగ్ ఏజ్లో చూసారు ఈ బ్యానర్ ఏంటి అనుకుని మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత అదే బ్యానర్లో పనిచేయడం లైక్ కంప్లీట్ ఫుల్ సర్కిల్. యా, and meer chaala interviews lo chepparu that you wanted to do action but nobody was giving you action films. Yeah, and this is your I don't know what why Sam Anton could trust me on that department. No, I trusted him 5 years back. I came and narrated one script to him. Yeah, one film of mine, 100 ne solita. So I narrated that. It was supposed to happen that time, that didn't materialize. So ఏంటంటే మన ఇండస్ట్రీలో ఒకటి క్లిక్ అయింది అంటే ఎక్కువ ఆ టైప్ వేస్తాం. సో దాని ముందు నాకు సక్సెస్ వచ్చిన సినిమాలు కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు. సో అందరూ ఏంటంటే ఇతను లవ్ స్టోరీస్ కొంచెం ఫన్, ఇది దీంట్లో సెట్ అవుద్ది, దీంట్లో సెట్ అవుద్ది అని చెప్పి అలాంటి కథలే ఆఫర్ చేశారు. ఏబిసిడి తర్వాత వచ్చిన ఊర్వశ రాక్షసు అన్నీ అలాంటివి ఆఫర్ చేశారు. నేను కొంచెం యాక్షన్ ఉండి కాన్సెప్ట్ ఉండి ట్రై చేసిన సినిమా ఒక క్షణం, క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది కానీ దానికి ఏమి సక్సెస్ రాలేదు. సో నోబడి will want to take a chance. That's the nature of our industry. Edi click ayindo alanti roles manaku malli offer chestuntaru. You are as good as your last film. Yeah, whatever you click on or whatever audience manni elanti paathralo accept chestaro equal antu vastunte. So mana telugu filmmakers ku oka preconceived notion undi itanante ide ani cheppi alantide offer chesaru tappa total oka action thriller malli evaru offer cheyala.
బికాస్ లైక్ ఐ సెడ్ ఒక క్షణం చేసినప్పుడు ఇట్ డిడ్ నాట్ క్లిక్ టు ద లెవెల్ విచ్ ఐ వాంటెడ్ ఇట్ టు. సో నోబడి ఆఫర్డ్. బట్ లక్కీలీ నేను సామ్ ఆల్రెడీ మేము ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడే తను అన్నట్టు 100 సినిమా డిస్కస్ చేసాం. తర్వాత మనం కలిసినప్పుడు ఒక యాక్షన్ సినిమా చేయాలి, యాక్షన్ సినిమా చేయాలనుకున్నాం. సో ఈ సినిమాలో యాక్షన్ ఉండేసరికి హీ హ్యాడ్ సమ్ ఫెయిత్ అండ్ హీ గేవ్ మీ అండ్ ఐ డోంట్ ఐ హోప్ ఐ డెలివర్డ్. మూవీలో మ్యూజిక్ సినిమాటోగ్రఫీ కొంచెం న్యూ ఏజ్ ఏం చేశారు కదా, ఇస్ దట్ యాక్షన్ ఆల్సో ఇన్ దట్ సిమిలర్? ఎవ్రీథింగ్ నో, ఆల్ మై ఫిల్మ్స్ ఐ రైట్ మై యాక్షన్. Okay. So I write it. So after this, this and this is going to happen. So likewise, this club, there's one club fight sequence which was written and the climax was written. That is why it is going to be new age. Shakti Saravanan garani Tamil lo is an upcoming pen cinema chesaru. Ayana ee cinema ku choreographer. Okay. Naaku ayana parichayam ledu. Nenu, if you don't remember, set ku vacha, set ki join ayyanu, ayana parichayam ayyaru. Nenu ayana cheptam anukunna, sir, typical గుద్దితే ఎగురుకుంటూ వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పేలే ఈ టైప్ ఫైట్స్ మనకి సెట్ అవ్వవు సార్, ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది, ఆ టిపికల్ ఎగురుకుంటూ వెళ్ళి ఆ ఫైట్స్ వద్దు, కొంచెం మనం రియలిస్టిక్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లోనే చేద్దాం అని అనుకుని చెప్దాం అనుకుని వద్దులే, ఇప్పుడు మనం కొత్త సినిమా జాయిన్ అవుతున్నాం, కొత్త డైరెక్టర్, మళ్ళీ మన ఐడియాస్ ఏదో చెప్తున్నట్టు ఉంటుంది, అప్పుడే ఇతను వచ్చి ఇలాంటి ఫైట్లు తీయను అలాంటి ఫైట్లు తీయని చెప్తున్నాడు అంటారు అనుకున్నాను. ఆయన వచ్చారు, సార్ నా ఒక స్టైల్ నంచే అని ఒక ఫైట్ చూపించాడు. అసలు ఒక్కసారి ఆగు, ఒక్కసారి ఆగని చెప్పి అడ్వైఫ్ రిమెంబర్ ద స్టోరీ. నా యూట్యూబ్ ఓపెన్ చేశా, యూట్యూబ్లో నీ వాచ్డ్ హిస్టరీ ఉంటుంది, కరెక్ట్గా హిస్టరీ ఓపెన్ చేస్తే అదే క్లిప్ నేను చూస్తున్నా. ఇద్దరు ఒకటే ఫిల్మ్ ఫైట్ రెఫరెన్స్ అనుకున్నాం, ఇద్దరు సేమ్ క్లిప్, సేమ్ క్లిప్ వి సా. ఓకే, వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఓకే మనం ఎరగదేస్తున్నాం, ఈ ఫైట్ బాగా వస్తుంది అనుకున్నాము. సో వీ షార్ట్ ఇట్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ బట్ వెరీ రియలిస్టిక్ అండ్ న్యాచురల్ వే అంటున్నా. వీ డిడ్ గో ఇన్ టు దట్ ఓవర్ ద టాప్ స్టైల్ ఆఫ్ ఫైట్స్ విత్ టూ మెనీ స్లో మో షార్ట్స్, అలా కాకుండా ఇది నిజంగా జరిగింది, ఆ ఇంపాక్ట్ తగిలింది. వి కెప్ట్ ఇట్ వెరీ రియలిస్టిక్, హైపర్ రియలిస్టిక్ గా పెట్టి, బట్ వెరీ సినిమాటిక్ ఆల్సో. ఓకే గాయత్రి, ఓకే సో యు కేమ్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్, ఫార్మర్ బ్యూటీ క్వీన్? నో, ఢిల్లీ టు ముంబై, ఐ యామ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై. ఓకే ఓకే, అండ్ యు హావ్ ఆల్సో వర్క్డ్ ఇన్ హిందీ ఫిల్మ్స్ లైక్ ఇత్తూ సి బాత్ హై. సో హౌ హస్ ద ట్రాన్సిషన్ బిన్ ఫ్రమ్ బీయింగ్ అ బ్యూటీ క్వీన్ టు ఎన్ యాక్ట్రెస్? I am actually a dentist by profession and never practiced as one. Okay. But so actually the transition was from that to acting. So okay, it was actually a much bigger transition than I had expected or imagined. But I've always been a creative person. So I was that daydreamer in class where I would, you know, teacher is teaching something and I'm looking out the window and there's a chalk being thrown at me. So, but at the same time, when I was a teenager or something, I was like, no, I have to study. My father doesn't have a business or anything that he's just going to give it to me. So I wanted to make something of myself. So I studied and did whatever. But that inner, you know, that creative kida inside me never died. So I had to do something creative at the end of the day. So after I finished my studies, I said, Mom, Dad, I want to participate in Miss India. So I participated in Miss India. What did they say first when you asked, when you said that? They said, okay, go. What will happen? They didn't expect anything. No restriction. No, no. Because they thought, they were very broad-minded also. But also they didn't expect me to win or anything. It was so random. None of my people from my family are in the business, right? Nobody. And you're Punjabi or UP? Which part of North? Punjabi. Punjabi, okay. But I'm Delhi. Like, born and raised in Delhi. My father's Punjabi. I like to. Father. Oh, okay. Yes. Father is a right. I took lots of doubts from... Yeah, so my father used to give a lot of inputs. And there is one sequence which I had a few doubts and she cleared it. Yeah. He said, no, this is technically, this should be the correct terminology, basically. Wow. And then when you said you want to join films after pageant. That is where the resistance came. అదే అదే అది చెప్పు. That's what I wanted to ask. Pageants వరకు ఓకే, దాటి ఫిల్మ్స్ అంటే they were like, okay, now you've got what you wanted. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయితో పెట్టుకోకూడదు. ఎందుకు సార్? పల్టు రాలిపోతాయి. We should be best with her. Why? Because she, like, she can knock your teeth off. I can break it, I can break it. Sir, next film, punch dialogues for Gayatri. I don't want to say. I don't want to say these one-liners. Better to give it to her only. Okay. So again, you're based out of Bombay right now. Tiger Nageshwar Rao. Yeah. Now this is your second film. So very different actually. Tiger Nageshwar Rao was playing a villager, a very serious character that was extremely challenging actually. But this was, again, I wanted to then dive. I was lucky actually that Nyanimal sir
you know, took me for this film, because it completely changed. I hope it changes the perspective of the audience as well, because that's very serious. It's a, I don't look like myself. Most people don't recognize me from that film because I look like a completely different, the makeup and the hair, 1970s, right? So yeah, it was completely different time. Yeah. There's no jewelry, it's bare, yeah, absolutely bare. So this one is a girl next door, but in today's day and age. So I think you were probably wearing the clothes that you would otherwise. Yeah, yeah, somewhat, yeah. So except that way, one. Except that's one. No, that I would wear, but my character. I think I was the one who was not letting you wear it. Resist. Like, why is Pallavi wearing shorts? She shouldn't wear these shorts like this. Why is she dancing like this? I'm like, it's a film. Why is she dancing like that? For that me, that for dance. Me, Pallavi ante chala sweet character. Oh, okay. Amma ani chepparu. So, I call her Pallavi also most of the time. I don't even call yeah her Gayatri. Okay. So, naaki amma aa character ni fix ayipoyanu. Fix ayipe song chini imaginary situation. So, tana shorts esukoni sir ee character asala eyyakoddu kada. Chudidar esukoni amma shorts esukodu enti beach lo dance cheyadu enti tappu ante. Le sir song parladu ante chaala resist chesaru. He is going to the choreographer saying change the step. The step is not working. I said I want to do this step. I like appu this. Appudu varuku sweet ga homely ga oka amma ani chupincharu. Sudden ga shorts esi ila gyrating steps chestunte enti sir. ఫీల్ ఫర్ ది క్యారెక్టర్ ఆడియన్స్ కి వేరే సినిమాలో వేరే క్యారెక్టర్ అలా చేసుకుంటే ఓకే నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు క్యారెక్టర్ బ్రేక్ అవుతుందేమో అని చెప్పా చెప్తే లేదు సార్ చిన్న ఇమాజినరీ సీక్వెన్స్ పర్లేదు అని చెప్పి కన్విన్స్ చేశారు అవును సార్ బట్ అప్పుడు వరకు ఒకలా చూసాము సడన్ గా ఇలాంటి షార్ట్స్ డాన్స్ చేస్తే వద్దు మై ఇన్నర్ కంట్రోల్ ఫ్రీక్ దిస్ కేమ్ అవుట్ దేర్ I was also just listening. I was like, yeah, it's okay. Again, this is a question for Sam and Gayatri. So again, how is this Telugu culture? It's, I mean, meer travel chestunnaru, but for you, it must have been a huge shift, kada? Definitely. Yeah. Definitely. I've done a lot of modeling assignments here. For 5 years, I've been coming back and forth, showing jewelry, sarees, all of that I've been doing. But so I was aware of the language a little bit. You know, you keep hearing yeah people talk. So that way it was fine. But the actual acting is completely different from modeling. You have to say dialogues in another language because I'm thinking in another language, translating real time and saying something else, which language I don't understand. So of course, it's a lot of hard work. But slowly, slowly, I know with more films, I'm going to learn the language altogether. Are there so any interesting films you have signed in Telugu? Right now? No. Yeah. I have not signed anything in Telugu right now. Basically, the last year has been extremely busy with the Hindi work. Series, yeah, the web series. And two I've shot this year. So, I was just busy shooting that. There was no time to do anything else. So, now I feel like I'm here now. And while the promotions are going on, I'm hoping to meet certain producers, directors. Whatever happens, it'll happen for the best. Meeru, just like you do one film at a time, right? So any other film you're looking, what do you want to do for your next film? No, nothing. I'm exploring a few subjects, but there's nothing I locked. Okay. And I usually like to keep it to myself till we sign everything and it's ready to announce. Yeah, that's yeah the right way. Yeah, yeah. Jinx ayipoddi like. Avunu, yeah. Avunu. Meeru namutara anta super. Nammaledu gaani jarige namada modalu petta. Yeah. Okay, so it's a very fun film. I feel like it has a little all these elements. So what should audience expect? Dhamaka. Dhamaka. Entertainment. Action thriller with fun and entertainment. A theatre film. That is what I... You should come to the theatres to watch this film. That's what I think. With a visual spectacle, what we have shot, the climax is in a flight and those things and all. No? If theatre, proper dhamaka it will be. That I can guarantee you. Okay. Looking forward to the yeah film yeah then. Thank yeah you so much. Yeah. Guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.